గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులోని కరెంట్ ఆఫీస్ వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుమ్మరి సాలివాహన చైర్మన్ పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ జన్మదిన సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో రక్తదానం చేయడం మంచి పరిణామమన్నారు. ఈ రక్తదానం వల్ల ఎంతో మంది పేషెంట్లను ఆదుకున్నట్లు అవుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కరోనా విజృంభించినటువంటి సమయంలో మనల్ని రక్తదానం చేయాలి అని పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనేక మందికి ప్రాణాలు నిలిపేదిస్తుగా మరి పార్టీ శ్రేణులు ముందుకు రావడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడా కూడా ఎవరి ప్రమేయం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను నేరుగా అందిస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి అటువంటి సంక్షేమ పాలన 10 కాలాల పాటు ఉండాలి అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి ఈరోజు పార్టీ శ్రేణులంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు.